అపోలో ఆరోగ్య మస్తు కార్యక్రమానికి స్వాగతం. స్పోర్ట్స్ ఇంజురీస్ లేదా చిన్న చిన్న ఫాల్స్ అయినప్పుడు అనేక రకాల ఇంజురీస్కి గురవుతూ ఉంటాం. అయితే ఈ గాయం సాధారణమేలే, నొప్పి అంతగా లేదు కదా అని నడిచేసి పనులు చేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి ఆ నొప్పి మంత్స్ టుగెదర్ వేధించడం కూడా జరుగుతూ ఉంటుంది. అసలు స్పెయిన్ కానీ లేతే స్ట్రెయిన్ ఇలాంటివి ఎలా గమనిస్తూ ఉండాలి? స్ప్రెయిన్ అయినప్పుడు ఎప్పుడైనా కంప్లీట్ రెస్ట్ కూడా అవసరమవుతుంటుందా? చిన్న చిన్న ఇంజురీస్కి ఒక్కొక్కసారి ఆర్థ్రోస్కోపీ లాంటి ట్రీట్మెంట్స్ కూడా అవసరమవుతూ ఉంటాయా? స్పోర్ట్స్ ఇంజురీస్ అయినప్పుడు గమనించాల్సిన విషయాలేంటి? రెస్ట్ ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు ట్రీట్మెంట్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది? ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ కౌశిక్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. అసలు ఇన్ జనరల్గా స్పోర్ట్స్ ఇంజురీస్ మీరు ఎక్కువగా ఎలాంటివి గమనిస్తూ ఉంటారండి? సో స్పోర్ట్స్ ఇంజురీస్ మనము రెగ్యులర్గా చూసేది ఏంటంటే, మేము మనం షోల్డర్లో చూసుకుంటే, షోల్డర్ ఇప్పుడు టెన్నిస్ ఆడే వాళ్ళకి, బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళకి షోల్డర్ ఇంజురీస్ జరుగుతుంటాయి. సో షోల్డర్లో షోల్డర్ జాయింట్ అనేది డిస్లొకేట్ అవ్వడము, లేదా అక్కడ ఒక మజిల్ ఉంటుంది అన్నమాట, రొటేటర్ కఫ్ అని, అలాంటి మజిల్ టేర్ అవ్వడము ఇలాంటివి చూస్తాం. తర్వాత ఎల్బోకి వచ్చేసరికి జనరల్గా కామన్గా మేము చూసేది ఏంటంటే, అది అక్యూట్ ఇంజురీస్ కాకుండా ఓవర్ యూజ్ ఇంజురీస్, అంటే రిపీటెడ్గా ఒకటే టైప్ ఆఫ్ మూమెంట్ చేసే వాళ్ళకి, లైక్ టెన్నిస్ ప్లేయర్స్కి కానీ గాల్ఫ్ ఆడే వాళ్ళకి ఏదైనా చిన్న స్ట్రెయిన్ లాంటిది జరిగిందనుకోండి, దాన్ని నెగ్లెక్ట్ చేసి అలాగే కంటిన్యూ చేస్తున్నారనుకోండి, అలాంటి వాళ్లకు టెన్నిస్ ఎల్బో లేదా గాల్ఫర్స్ ఎల్బో అంటాం, అంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది మసిల్. అలాగే నీ జాయింట్లో చూసుకుంటే ఫుట్బాల్ ఆడే వాళ్ళకి, క్రికెట్ ఆడే వాళ్ళకి లిగమెంట్ టేర్స్ అవుతుంటాయి అన్నమాట, లైక్ ఏసీఎల్ టేర్ కానీ మెనిస్కస్ టేర్ కానీ ఇలాంటి టేర్స్ అవుతూ ఉంటాయి. మళ్ళీ బాస్కెట్బాల్ ఆడే వాళ్ళకి, రన్నింగ్ చేసే వాళ్ళకి యాంకిల్ ఇంజరీస్ కూడా చాలా కామన్గా చూస్తుంటాం అన్నమాట. అయితే అసలు ఒకసారి స్ప్రెయిన్ అంటారు, ఒకసారి స్ట్రెయిన్ అంటుంటారు, ఈ రెండింటి పదాలకు ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా? రెండు ఒకటేనా? సో స్ప్రెయిన్ అంటే అది మనకు జాయింట్లో ఏదైతే ఇంజురీ జరిగిందనుకోండి, జాయింట్ దగ్గర ఉండే లిగమెంట్స్ ఏదైనా ఇంజురీ జరిగితే దాన్ని స్ప్రెయిన్ అంటాం అన్నమాట. అదే ఇప్పుడు ఏదైనా మసిల్ ఇంజురీ జరిగిందనుకోండి, ఏదైనా స్పోర్ట్స్ ఆడేటప్పుడు సడన్గా ఏదైనా మసిల్ ట్విస్ట్ అవ్వడము, మసిల్ ఇంజురీ జరిగిందనుకోండి, అప్పుడు దాన్ని స్ట్రెయిన్ అంటాం. సో మసిల్ ఇంజురీ జరిగితే స్ట్రెయిన్ అంటాము, జాయింట్ దగ్గర ఏదైనా ఇంజురీ జరిగితే అప్పుడు దాన్ని స్ప్రెయిన్ అంటాం. ఇలా అయినప్పుడు ఒక్కోసారి కొంతమంది కాపడం పెడుతుంటారు, లేకపోతే ఐస్ పెడతారు, లేకపోతే కాలు ఎత్తి పెట్టడం, లేకపోతే చెయ్యి అట్లా కొంచెం రెస్ట్ తీసుకోవడం, ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తారు. దీనికి ఒక పర్టికులర్ ప్రాసెస్ అంటూ ఉంటుందా, ప్రూవెన్ అంటారా? యా, ఇప్పుడు ఎప్పుడైనా స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఏదైనా ఇంజురీ జరిగిందనుకోండి, సో ఫస్ట్ థింగ్ మనము చూడాల్సింది ఏంటంటే రైస్ రెజీమ్ అంటాం అన్నమాట. సో రైస్ రెజీమ్లో ఏంటంటే ఆర్ఐసిఈ, ఆర్ అంటే రెస్ట్, ఫస్ట్ ఇంజురీ జరిగిన పార్ట్కి మనము రెస్ట్ ఇవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఐస్, ఐ అంటే ఐస్, సో ఐస్ అప్లికేషన్. సో వేడి అనేది చాలామంది మిస్కన్సెప్షన్ ఉంటుంది, హాట్ పెట్టాలా లేకపోతే కోల్డ్ పెట్టాలా అనేది. సో ఇంజురీ జరిగినప్పుడు ఎప్పుడైనా కూడా మనము ఐస్ అంటే కోల్డ్ కంప్రెషన్ ఇవ్వాలన్నమాట. సో సి అంటే కంప్రెషన్, అంటే ఏదన్నా క్రేప్ బ్యాండేజ్ లాంటిది, ఎలాస్టిక్ బ్యాండేజ్ ఉంటుంది కదా, సో దాంతో మనము ఆ పార్ట్కి, ఇంజురీ జరిగిన పార్ట్కి కంప్రెషన్ లాంటిది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ అంటే ఎలివేషన్. ఎలివేషన్ అంటే కాలు కానీ చెయ్యి కానీ ఇంజురీ జరిగినప్పుడు దాన్ని కొంచెం హైట్లో ఎత్తి పెట్టుకోవాలి, సో దట్ మనకు ఇన్ఫ్లమేషన్ పెయిన్ అనేది తగ్గుతుంది. అంటే అందరు ఇది చేస్తే బెటర్ అంటారా, ఏదైనా గాయం తగిలినప్పుడు? ఏ గాయం తగిలినా కూడా, ఏ ఇంజురీ జరిగినా కూడా ఈ రైస్ రెజీమ్ అనేది ఫాలో అవ్వాలి. ఈ స్పోర్ట్స్లో కానీ లేకపోతే ఏదైనా నడిచేటప్పుడు కానీ, ఏదైనా చిన్న చిన్న ఇంజురీస్ స్లిప్ అయి పడడం ఇలాంటివి జరిగినప్పుడు అసలు వెంటనే ఏ విషయాలు అబ్జర్వ్ చేయాలంటారు? సో ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏదన్నా పెయిన్ వస్తుందా మనకు, పెయిన్, నెక్స్ట్ స్వెల్లింగ్, అంటే ఆ పార్ట్ ఏదైతే ఇంజురీ జరిగిందో ఆ పార్ట్ మనము ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. సో పెయిన్ వస్తుందా, స్వెల్లింగ్ ఉందా, లేదంటే మూమెంట్ మనము చేయడంలో మనకు ఇబ్బందిగా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. చాలా వరకు ఏదైనా గాయం తగలగానే స్వెల్లింగ్ లేదు కదా, ఇంకా ఇంజురీ పెద్దగా ఏం సీరియస్ కాదులే అనుకుంటారు. స్వెల్లింగ్ లేనంతకాలం అది సీరియస్ ఇంజురీ ఏం కాదంటారా? ఇంజురీ ఏదైనా జరిగినప్పుడు అది సిగ్నిఫికెంట్ ఇంజురీనా అంటే, అప్పుడు మనకు పెయిన్ ఉండాలి, స్వెల్లింగ్ ఉండాలి, ఆ బాడీ పార్ట్ మూవ్ చేయడంలో మనకు ఇబ్బందిగా ఉండాలన్నమాట. అంటే ఆ జాయింట్ ఏదైనా ఇంజురీ అయిందనుకోండి,
ఆ జాయింట్ మనం మూవ్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటే అప్పుడు అది కొంచెం సీరియస్ ఇంజురీనే. బట్ స్వెల్లింగ్ లేదనుకోండి, జనరల్గా స్వెల్లింగ్ లేకపోతే అది ఏదన్నా మైనర్ ఇంజురీనే ఉంటుంది. బట్ రెస్ట్ ఇచ్చి ఇప్పుడు ఈ రైస్ రెజీమ్ ఫాలో అయినాక కూడా పెయిన్ తగ్గట్లేదు అన్నప్పుడు డెఫినెట్గా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎక్కువగా యాంకిల్ స్ప్రెయిన్స్ చూస్తుంటాము అండ్ చాలా ఇబ్బంది పడుతుంటారు అండ్ బరువు కూడా అంత యాంకిల్ మీద పడుతూ ఉంటుంది. కాబట్టి యాంకిల్ స్ప్రెయిన్ అయినప్పుడు ఏ విషయం గమనించాలి? ఒక 1 వీక్ 10 డేస్లో నార్మల్గా అవ్వకపోతే వాళ్ళు ఎక్స్రే ఎంఆర్ఐ అట్లాంటివి ఏమైనా తీస్తే బెటర్ అంటారా? సో యాంకిల్ స్ప్రెయిన్స్ అనేవి యాక్చువల్గా చాలా కామన్గా చూస్తుంటామన్నమాట. బికాజ్ అంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళల్లో లైక్ ఎనీ స్పోర్ట్ యాంకిల్ స్ప్రెయిన్స్ అనేవి చాలా కామన్గా జరుగుతుంటాయి. సో యాంకిల్ స్ప్రెయిన్ అయినప్పుడు ఆ యాంకిల్ జాయింట్ అనేది పెయిన్ అవుతుంది, స్వెల్లింగ్ ఉంటుంది, యాంకిల్ జాయింట్ మూవ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది, పరిగెత్తాలంటే ఇబ్బందిగా ఉంటుంది, స్టేబుల్గా అనిపించదు, పడిపోతారనే ఫీలింగ్ ఉంటుంది. ఇలాంటి సింప్టమ్స్ కనుక ఉన్నాయనుకోండి, సో డెఫినెట్గా అది మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. సపోజ్ జస్ట్ పెయిన్ స్వెల్లింగ్ కొంచెం ఉంది, రోజు రోజుకి అది తగ్గిపోతుందంటే రెస్ట్ ఇచ్చి ఏదన్నా యాంకిల్ సపోర్ట్ లాంటిది యూస్ చేస్తే అదే హీల్ అయిపోతాయి అన్నమాట. సో సింపుల్ స్ప్రెయిన్ అవుతాయి. బట్ అది ఏదన్నా పార్షల్ టేర్ కానీ కంప్లీట్ టేర్ కానీ ఉందనుకోండి లిగమెంట్ది, అప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. బికాజ్ ఆ యాంకిల్ జాయింట్ అనేది అన్స్టేబుల్ అయిపోతుంది, అంటే స్టెబిలిటీ అనేది ఉండకుండా అవుతుంది అన్నమాట యాంకిల్ జాయింట్లో. లిగమెంట్ టియర్స్ అంటే ఏంటండి? లిగమెంట్ టియర్స్ మోకాళ్ళలో కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి కదా, అవి అసలు ఎలాంటి సింప్టమ్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటాయి? సో లిగమెంట్ అంటే బేసికలీ ఒక బోన్కి ఇంకో బోన్కి మధ్యలో ఉండే స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది లిగమెంట్ అన్నమాట. సో ఆ లిగమెంట్స్ అనేవి అన్ని జాయింట్స్లో ఉంటాయి. మోకాళ్ళలో మనకు మెయిన్గా చూసినట్టయితే 4 లిగమెంట్స్ ఉంటాయి, ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్, ఎల్సీఎల్. అంటే ముందు ఒకటి, వెనకాల ఒకటి, రెండు సైడ్స్కి రెండు వైపులా 2 లిగమెంట్స్ ఉంటాయి. ఇందులో ఏ లిగమెంట్ మనకు ఇంజూర్ అయినా కూడా ఆ నీ జాయింట్ అనేది స్టెబిలిటీ అనేది ఉండదు నీ జాయింట్కి. అంటే పరిగెత్తాలంటే ఇబ్బందిగా ఉంటుంది, ఏదైనా స్పోర్ట్స్ ఆడాలన్నా కూడా పడిపోతారనే ఫీలింగ్, అంటే ఇన్స్టెబిలిటీ, గివింగ్ వే ఫీలింగ్, అలాంటి ఫీలింగ్ కనుక ఉందనుకోండి అప్పుడు డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి మీరు. మీరు చెప్తున్నట్టుగా ఏదైనా సివియర్గా ఉంటే స్వెల్లింగ్ ఉండడం, పెయిన్ ఉండడం, అప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఎక్స్రే కానీ ఏదైనా అవసరమైన టెస్టులు చేయించుకున్నాక? అంటే బేసిక్గా అసలు ఏ టెస్టులు ఉంటాయంటారు? సో బేసిక్గా మీకు ఒక 2-3 వీక్స్ అయినా కూడా మీకు పెయిన్ తగ్గట్లేదు, పెయిన్ అలాగే ఉంటుంది, స్వెల్లింగ్ రోజు రోజుకి పెరుగుతుంది, నడవటానికి ఇబ్బంది అవుతున్నది, మూమెంట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనుకోండి, మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. సో డాక్టర్ ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసి మీకు ఏదన్నా లిగమెంట్ ఇంజురీ ఉందా లేదంటే ఏదన్నా ఫ్రాక్చర్ లాంటిది ఉందా అనేది ఏదన్నా డౌట్ ఉంటే ఫస్ట్ థింగ్ చేసేది ఏంటంటే ఒక ఎక్స్రే చేపిస్తారనమాట. సో ఎక్స్రేలో మనకు బోన్ ఫ్రాక్చర్ ఏదైనా ఉందా, బోన్ డిస్లొకేషన్ ఏదన్నా ఉందా, జాయింట్ డిస్లొకేషన్ ఏదైనా ఉందా అనేది మనము ఎక్స్రేలో తెలిసిపోతుంది మనకు. బట్ ఈ లిగమెంట్ ఇంజురీస్ కానీ, కార్టిలేజ్ ఇంజురీస్ కానీ, మెనిస్కస్ ఇంజురీస్ కానీ ఇలాంటివి మనకు ఎక్స్రేలో తెలియదు. సో వాటికి అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ లేదా ఎంఆర్ఐ స్కాన్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అన్నమాట. సో దాంట్లో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిపోతుంది. ఈ టెస్టులో వాళ్ళకి టేర్స్ అయినప్పుడు తెలుస్తుందా అంటే అంటే బేసిక్గా ఎలాంటి ట్రీట్మెంట్ అప్రోచ్ ఉంటుంది, ఫిజియోథెరపీ ఏమన్నా హెల్ప్ అవుతుంది అంటారా? సో ఇంజురీని బట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుందండి. ఇప్పుడు ఏదన్నా సింపుల్ స్ప్రెయిన్ అయిందనుకోండి, సో దానికి రెస్ట్ ఇచ్చేసి ఏదన్నా సపోర్ట్ లాంటిది, లైక్ యాంకిల్ ఇంజురీస్ అవుతాయి, యాంకిల్ సపోర్ట్, యాంకిల్ బ్రేస్ లాంటిది ఇవ్వడము, నీ జాయింట్లో ఇంజురీ అవుతే నీ బ్రేస్ లాంటిది ఇవ్వడం, ఇలా ఒక 3-4 వీక్స్ బ్రేస్ యూజ్ చేసి దాన్ని ఆ జాయింట్ కదిలించకుండా ఉంటే సింపుల్ స్ప్రెయిన్స్ అయితే అది హీల్ అయిపోతాయి. బట్ సపోజ్ అంతకంటే పెద్ద ఇంజురీ ఉందనుకోండి, ఏదైనా టేర్ ఉందనుకోండి, లిగమెంట్ టేర్ లాగా కానీ లేదంటే మెనిస్కస్ టేర్ లాంటివి, అలాంటివి ఏమైనా ఇంజురీస్ ఉంటే అప్పుడు ఫిజియోథెరపీ లాంటిది అవసరం పడుతుంది అన్నమాట. సో ఫిజియోథెరపీ, రీహాబ్ అది ప్రాపర్గా చేసి ఆ చుట్టూ ఉండే మసిల్స్ అనేది మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటే ఫర్దర్ ఇంజురీస్ మనము అవాయిడ్ చేయవచ్చు. ఆ ఇంజురీ సివియారిటీని బట్టి ఇక ఫిజియోథెరపీ ఎన్ని రోజులు అవసరం అనేది చెప్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కసారి ఆర్థ్రోస్కోపీ లాంటివి కూడా సజెస్ట్ చేస్తారు కదా, ఎప్పుడు అవసరం అంటారు? సో ఆర్థ్రోస్కోపీ అనేది ఎప్పుడు అంటే ఇప్పుడు ఏదన్నా కంప్లీట్ లిగమెంట్ టేర్ అయింది, మెనిస్కస్ టేర్ అయింది, అది హీల్ అవ్వదు, అంటే అది హీల్ అయ్యే ప్లేస్లో లేదు, లేదా ఏదైనా కాంప్లెక్స్ టేర్ లాంటిది అయింది, కంప్లీట్ టేర్ అయింది అనుకోండి, అప్పుడు ఆర్థ్రోస్కోపీ సర్జరీ అనేది
అవసరం అన్నమాట. సో ఆర్థ్రోస్కోపీ అంటే అది ఒక కీ హోల్ సర్జరీ అన్నమాట. చిన్న హోల్స్ చేసి జాయింట్ లోపల మనము ఒక 4 mm సైజులో ఉండే కెమెరాని పంపించి మనము టీవీలో చూసుకుంటూ ఎక్కడైతే టేర్ అయిందో ఆ టేర్ని మనము రిపేర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ నీ జాయింట్లో లిగమెంట్ టేర్ అవుతే మనం దాని ప్లేస్లో ఇంకొక టెండన్ని పెట్టి మనం రీకన్స్ట్రక్ట్ చేయడము, షోల్డర్లో ఏదైనా టేర్ అయిందనుకోండి, రొటేటర్ కఫ్ టేర్ లాంటిది అవుతే మనం ఆ మజిల్ ఏదైతే బోన్ నుంచి తెగిపోయిందో దాన్ని మళ్ళీ మనం బోన్కి అటాచ్ చేయడము. సో ఇలాంటి సర్జరీస్ మనము కీ హోల్ సర్జరీస్ ఈ స్పోర్ట్స్ ఇంజురీస్లో మనం చేసుకొని పేషెంట్స్ని తొందరగా మనము బ్యాక్ టు ద ఫీల్డ్ పంపించవచ్చు. మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన ప్రోటోకాల్ అవసరమైతే ఆ రైస్ అలాగే రెస్ట్ తీసుకోవడం కానీ ఎలివేషన్ ఐస్ కంప్రెషన్ ఇవన్నీ లేదా ఆర్థ్రోస్కోపీ వీటి తర్వాత రెస్ట్ తర్వాత వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోగలుగుతారా? అంటే ఇంజురీని బట్టి, ఇప్పుడు సపోజ్ సింపుల్ స్ప్రెయిన్ ఉన్నది, మనం రెస్ట్ ఇచ్చాము, తర్వాత రీహాబ్ చేశారు, నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. సపోజ్ చేసుకోలేకపోతున్నారు, ఏదైనా సర్జరీ అవసరం పడింది వాళ్ళకు, సర్జరీ తర్వాత కూడా వాళ్ళు ముందు ఎలాంటి యాక్టివిటీస్ అయితే చేసుకుంటున్నారో అలాంటి యాక్టివిటీస్ అన్నీ చేసుకోగలుగుతారు, బట్ దానికి ప్రాపర్ రీహాబ్ అనేది అవసరం అన్నమాట. ఇలాంటి ఇంజురీస్ అవ్వకుండా ఉండాలి అంటే అసలు ఏ జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? సో ఇంజురీస్ జరగకుండా ఉండాలి అంటే ప్రివెంటివ్ మెజర్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, మీరు ఏదైనా స్పోర్ట్ ఆడుతున్నారనుకోండి, సో ఆ గేమ్ ఆడే ముందు ఖచ్చితంగా మీరు వార్మప్ లాంటిది చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఆడే ఎన్విరాన్మెంట్ ప్రాపర్గా సేఫ్గా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంటే నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది, ఆ ప్రొటెక్టివ్ గేర్ యూజ్ చేయడము అది ఖచ్చితంగా మీరు పాటించాలి. తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత కూడా మీరు కూల్ డౌన్ స్ట్రెచింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ప్లస్ మీరు ప్రాపర్ ట్రైనింగ్ అనేది తీసుకోవాలి ఏదైనా గేమ్ ఆడడానికి. సో మీకు అలవాటు లేకుండా సడన్గా ఏదైనా గేమ్ ఆడారనుకోండి, అలాంటప్పుడే మీకు ఇంజురీస్ అనేవి జరుగుతాయి. సో ఇలాంటి జాగ్రత్తలు మీరు పాటించి మీరు కనుక ఏదైనా గేమ్ కానీ స్పోర్ట్ కానీ ఆడారనుకోండి, అప్పుడు మీరు ఇంజురీస్ అనేది మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. పిల్లల్లో కంటే వయసు పైబడే కొద్ది లేకపోతే మిడిల్ ఏజ్లో జరిగే ఇలాంటి ఇంజురీస్కి అంటే కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు అంటారా, లేకపోతే టైం టేకింగ్ ఉంటాయి అంటారా హీల్ అవ్వడానికి? యా, పిల్లల్లో ఏ ఇంజురీ అయినా కూడా, ఫ్రాక్చర్స్ అయినా లేదంటే లిగమెంట్ ఇంజురీస్ అయినా కూడా, మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లలకి సర్జరీస్ లాంటివి అవసరం పడవు, బికాజ్ వాళ్ళకి హీలింగ్ పొటెన్షియల్ అనేది చాలా బాగుంటుంది. సో కాబట్టి వాళ్ళకు సింపుల్ వితౌట్ సర్జరీ ఏదైనా నీ సపోర్ట్స్ యూజ్ చేయడం కానీ, ఏదైనా బ్రేసెస్ యూజ్ చేయడము లేదా పిఓపి లాంటిది యూజ్ చేయడం ద్వారా అది హీల్ అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ద టైం. బట్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి, అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అలవాటు లేని వాళ్ళకి ఏంటంటే, ఇంజురీస్ జరిగాయి అనుకోండి, వాళ్ళకు అవి కొంచెం పెద్దగానే ఉంటాయి ఇంజురీస్. సో దానికి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఇలాంటి వాటికి సర్జరీస్ అంటే ఎక్కువగా ఆర్థ్రోస్కోపీ పద్ధతిలోనే జరుగుతాయి అంటారు? యా, మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఇంజురీస్ మనము ఆర్థ్రోస్కోపీ, 95% ఆఫ్ స్పోర్ట్స్ ఇంజురీస్ మనం ఆర్థ్రోస్కోపీ ద్వారానే మనము ట్రీట్ చేయవచ్చు. ఈ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు లేకపోతే బాగా ఫిజికల్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు ముందు నుంచే అంటే ఇలాంటి చిన్న చిన్న వాటికి తొందరగా ఇంజురీస్ అవ్వకుండా ఉండడానికి, లేకపోతే ఇంజురీస్ అయినా త్వరగా హీల్ అవ్వడానికి ఏమన్నా స్పెషల్ కేర్ కానీ వైటమిన్ సప్లిమెంట్స్ కానీ అలా తీసుకుంటే బెటర్ అంటారా? అంటే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవాలండి వాళ్ళు, బికాజ్ వాళ్ళ మసిల్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి రెగ్యులర్గా, మసిల్స్ స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, వాళ్ళకు సన్లైట్ అనేది కూడా చాలా అవసరము. తర్వాత సప్లిమెంట్స్ తీసుకోవాలి, లైక్ కాల్షియం, విటమిన్ సప్లిమెంట్స్, కొన్నిసార్లు కొలాజిన్ సప్లిమెంట్స్ అవసరము. సో ప్రాపర్ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట వీళ్ళకి. ఈ మధ్య జాయింట్ రిప్లేస్మెంట్స్ కూడా చాలా చిన్న ఏజ్లో అవుతున్నాయి, మరి ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ ఎరాలో ఈ ఏవిఎన్ లాంటి ఎవాస్కులర్ నెక్రోసిస్, హిప్ రిప్లేస్మెంట్స్ మీ రెంగ్స్టర్స్కి చేయాల్సిన సందర్భాలు కూడా ఉంటున్నాయి కదా, వాళ్ళ తర్వాత ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం, స్పోర్ట్స్ లాంటివి ఉంటే వాటిలో పార్టిసిపేట్ చేయడం సాధ్యమవుతుందంటారు? యా, ఇప్పుడు పోస్ట్ కోవిడ్, మీరు అన్నట్టుగా పోస్ట్ కోవిడ్ తర్వాత ఈ ఏవియన్ హిప్ అనేది, ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఆ బాల్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోయి అదొక డెడ్ బోన్ లాగా అయిపోయి బాగా సివియర్ పెయిన్ వస్తుందన్నమాట. సో అలాంటి వాళ్ళకి యంగ్ ఏజ్ అయినా కూడా హిప్ రీప్లేస్మెంట్ అనేది చేస్తున్నాము. సో ఇలాంటి వాళ్ళు హిప్ రీప్లేస్మెంట్ తర్వాత వాళ్ళు స్పోర్ట్స్ లాంటివి ఆడొచ్చు, కానీ హై ఇంటెన్సిటీ స్పోర్ట్స్, హై ఇంపాక్ట్ ఉండే స్పోర్ట్స్ ఆడకపోవడమే మంచిది.
బికాజ్ దాని తర్వాత అది కూడా ఆ ప్రాసెసెస్ కూడా లూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్ వాళ్ళు వాకింగ్ కానీ లైట్ యాక్టివిటీస్, లైట్ స్పోర్ట్స్ డెఫినెట్గా ఆడొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ హై ఇంటెన్సిటీ స్పోర్ట్స్ లాంటివి అవాయిడ్ చేయడమే మంచిది. మార్నింగ్ లెగవగానే మడమ నొప్పి అని లేకపోతే యాంకిల్ పెయిన్స్ అని కాల్ కింద పెట్టలేము అనుకుంటూ ఉంటారు కదండి, అంటే వాళ్ళకి అంటే మార్నింగ్ ఆ ఇబ్బంది ఉంటుంది, ఈవినింగ్కి నార్మల్గా ఉంటారు, మరి వాళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ వల్ల ఇంకా ఇంజ్యూరీస్ ఎక్కువ అయ్యే రిస్క్ ఉంటుంది అంటారా? సో ఈ మడిమ నొప్పి, హీల్ పెయిన్ అనేది జనరల్గా దాన్ని ప్లాంటర్ ఫేషియటిస్ అంటామన్నమాట. సో అదేంటంటే సోల్లో మనకు ప్లాంటర్ ఫేషియా అనేది ఉంటుంది. జనరల్గా హీల్ బోన్ ఎక్స్ట్రా గ్రోత్ అయిందనుకోండి, క్యాల్కేనియల్ స్పర్స్ అంటాం. సో ఇలాంటి బోన్ గ్రోత్ జరిగినప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్, ఆ ఫేషియా అనేది ఇన్ఫ్లమేషన్ అవుతుంది. సో అలాంటప్పుడు అంటే రాత్రంతా వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు, దానిపైన ఇంపాక్ట్ ఏముండదు. సో మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ వాళ్ళు కాల్ కింద పెట్టినప్పుడు కామన్గా వాళ్ళకు పెయిన్ ఎక్కువగా వస్తుంది. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం, అంటే స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా ఉంటుంది, ప్లస్ ఎవరికైనా ఉండొచ్చు ఈ ప్రాబ్లము. సో దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ చెప్పులు లేకుండా నడవకూడదు, కంపల్సరీ చెప్పులు వేసుకోవాలి, సాఫ్ట్ చెప్పులు యూజ్ చేయాలి. స్పోర్ట్స్ ఆడేవాళ్ళు స్పెసిఫికల్లీ వాళ్ళ షూస్ ప్రాపర్గా ఉండాలి, లోపల ఇన్సోల్స్ యూజ్ చేయాలి, సిలికాన్ జెల్ ఇన్సోల్, హీల్ కప్స్ అంటాము. సో ఇలాంటి సాఫ్ట్ మెటీరియల్ ఉన్నది మనము షూ లోపల యూజ్ చేయాలి. షూస్ కూడా వాళ్ళు రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలి, అది మొత్తం అరిగిపోయేంత వరకు వెయిట్ చేయకూడదు. సో అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనము ఈ హీల్ పెయిన్ అనేది మనము తగ్గించుకోవచ్చు. ఈ హై వెలాసిటీ వెహికల్స్ వల్ల అంటే ట్రామా కేసెస్ కూడా చాలా ఎక్కువగా, అది ముఖ్యంగా యంగ్స్టర్స్లో వాళ్ళు ఎక్కువ స్పీడ్ బోనిస్తుంటే టూ వీలర్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతుంటాయి కదండి. అవి ఒక్కొక్కసారి మీరు కొన్నిసార్లు లోపల రాడ్స్ లాంటివి, ప్లేట్స్ లాంటివి కూడా వేసి సర్జరీస్ చేస్తుంటారు కదండి, అవి ఉన్నవాళ్ళు తర్వాత కొంతకాలానికి నార్మల్ యాక్టివిటీస్ అన్నీ అటెండ్ అవుతుంటారు, క్రికెట్ లాంటివి ఆడడం, అలా చేయొచ్చు అంటారా? చేయొచ్చండి, అంటే డిపెండ్స్ ఆన్ ద ఇంజురీ. ఇంజురీ జరిగిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చారు, వాళ్ళకు సర్జరీ జరిగింది, ఆ బోన్ కూడా ప్రాపర్గా హీల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ముందు ఏవైతే యాక్టివిటీస్ చేయగలిగారో అవన్నీ చేసుకోగలుగుతారు, దాంట్లో ఏ ఇబ్బంది ఉండదు వాళ్ళకి. అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే వాళ్ళు హీల్ అవ్వడమే కాకుండా వాళ్ళు స్పోర్ట్స్లో, వాళ్ళు ఆడే గేమ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం చాలా ఇంపార్టెంట్, కాబట్టి వాళ్ళు ఇలాంటి సర్జరీస్ అవి చేయించుకోవాలనుకున్నప్పుడు ఒక మంచి సెంటరు, మంచి ఎక్స్పర్టీజ్ ఉన్న డాక్టర్ అయితే బెటర్, అంటే ఎలాంటి పాయింట్స్ చూడాలంటారు? అపోలో హాస్పిటల్స్లో ఎలాంటి కేర్ ఉందంటారు? సో ఇలాంటి ఇంజురీస్, స్పోర్ట్స్ ఇంజురీస్ జరిగిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంజురీని బట్టి ఒక మంచి సెంటర్ చూస్ చేసుకోవాలండి. బికాజ్ దానికి ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీకి చాలా ఎక్విప్మెంట్ అవసరము. సో ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్ చూస్ చేసుకోవాలి, ప్లస్ దాంట్లో ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ ట్రీట్ చేయగలిగే డాక్టర్స్, ఈ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఆర్థోపెడిక్ సర్జన్స్, ఆర్థ్రోస్కోపీ సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే దీనికి ఆ డాక్టర్స్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ తీసుకోవాలన్నమాట. రెగ్యులర్ ఆర్థోపెడిక్ సర్జరీ తర్వాత వాళ్ళు అడ్వాన్స్డ్ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అయితేనే మీకు ప్రాపర్గా దీనికి ట్రీట్ చేయగలుగుతారు. సో ఇక్కడ మా దగ్గర అపోలో హాస్పిటల్స్లో ఇప్పుడు మాకు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉందండి, వేర్ వీ ట్రీట్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంజురీస్. సో వీ హ్యావ్ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉంది. సో దీంట్లో ఏంటంటే ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉంటారు మాలాగా, ప్లస్ ఫిజియోథెరపిస్ట్, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ఉంటారు, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ఉంటారు. సో ఇలా ఇట్స్ అ కంబైన్డ్ ఎఫర్ట్. అంటే ఓన్లీ డాక్టర్ సర్జరీ చేసేస్తే సరిపోదు, దాని తర్వాత రీహాబిలిటేషను చాలా ఇంపార్టెంట్. సో దానికి మనకు స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, ప్లస్ వాళ్ళు తీసుకునే డయట్ కూడా ప్రాపర్గా ఉండాలి స్పోర్ట్స్ పర్సన్స్. సో దానికి స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ చాలా అవసరం. ప్లస్ చాలామంది ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఒకసారి ఇంజురీ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము స్పోర్ట్స్ ఆడగలుగుతామా లేదా అనేది వాళ్ళ కెరియర్ బ్రేకింగ్ పాయింట్ అది. సో దానికి కూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి స్పోర్ట్స్ సైకాలజిస్ట్ కూడా ఉన్నారు మా దగ్గర. సో వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకు, వాళ్ళు మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ స్పోర్ట్స్ ఆడేలాగా వాళ్ళని మోటివేట్ చేసే వాళ్ళు అవసరం అన్నమాట. సో ఇలా మా దగ్గర అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్లో అందరూ డాక్టర్స్ ఉన్నారు, ఒక టీమ్ ఉందన్నమాట. సో ఈ టీమ్ ఉంది కాబట్టి ఇలాంటి సెంటర్ కనుక మీరు చూస్ చేసుకుంటే మీకు ఆ రికవరీ అనేది బాగుంటుంది.
ఓకేనండి డాక్టర్ కౌశిక్ రెడ్డి గారు, ఇన్ జనరల్గా స్పోర్ట్స్ ఇంజురీస్ ఎలాంటివి ఉంటుంటాయి, ఇంజురీ అయినప్పుడు వెంటనే ఎలాంటి విషయాలు అబ్జర్వ్ చేయాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది, స్పోర్ట్స్ ఇంజురీస్ అయినప్పుడు స్పెషలిస్ట్ని కలవడం కానీ లేకపోతే ఆ స్పెషలైజ్డ్ సెంటర్ని కలవడం వల్ల ఎలాంటి ట్రీట్మెంట్స్ అందించబడతాయి, అండ్ ఎప్పుడు రెస్ట్ అవసరం, ఎప్పుడు ఆర్థ్రోస్కోపీ లాంటి ట్రీట్మెంట్స్ అవసరం, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్. ఇది ఇవాళ అపోలో ఆరోగ్య మస్తు కార్యక్రమం. నమస్తే.